దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ర్యాలీ కార్యక్రమం విద్యా వ్యవస్థలో జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఏవేవి ప్రగతి సాధించాం అనేటటువంటి విషయాలు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేస్తూ ఈరోజు పుస్తకాల పంపిణీ బట్టల పంపిణీ ప్రగతిలో సాధించిన విద్యాపరమైనటువంటి విషయాలన్నింటినీ చర్చించుకోవడానికి ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత ప్రజా నాయకులటువంటి సందర్భంలో మనము వేదిక ఏర్పాటు చేసి అందులో ప్రగతి యొక్క విశేషాలన్నీ వివరిస్తూ నాయకుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి విషయాలను ప్రజలకి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం కోసమే ముఖ్యమైనటువంటి పండుగ చేయడం జరుగుతుంది. ఈ 20వ తారీఖును విద్యా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ విద్యా దినోత్సవం అంటే ఇన్ని 9 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతి, మా పాఠశాలలో జరిగినటువంటి సాధించినటువంటి విజయాలను ఈ ప్రజలకు చుట్టుముట్టినటువంటి మా పాఠశాలలోకి వచ్చేటువంటి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ విద్యా దినోత్సవం యొక్క ముఖ్య ర్యాలీ. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ భోజనం కానీ మధ్యాహ్న భోజనం కానీ అందులో భాగంగా ఈ రోజు నుండి రాగి జావను కూడా తెలంగాణ ప్రభుత్వము అందజేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ రాగి జావ ప్రోగ్రామ్ కూడా ఈరోజే స్టార్ట్ చేసుకొని పిల్లలకు మంచి భవిష్యత్తును ఏ రకంగా అందిస్తున్నామో మా పాఠశాల తరపున మా పాఠశాల సిబ్బంది తరపున ఈ అల్లదుర్గ ప్రజలకు తెలియజేయడం అనేది జరుగుతుంది. జెండా ఆవిష్కరణ తర్వాత పతాకావిష్కరణ తర్వాత మేము సాధించినటువంటి విజయాలను సైన్స్ పరంగా కానీ ఎన్ని రకాల సాధించినటువంటి విజయాలను అన్నిటి కూడా ఈ ప్రజలకు ఈ వేదిక సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.